ప్రకాశం జిల్లాలో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో పాస్టర్స్ మీటింగ్ జరిగింది. దీనికి ఏఐసిసి స్టేట్ సెక్రటరీ రెవరెండ్ డి శాంబ్యుల్ కృపాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ గేరా హనోక్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ గేరా హనోక్ గారు ఏఐసిసి జిల్లా కమిటీని ఏర్పాటు చేసి వారికి అభినందనలు తెలిపారు. అదే విధంగా ఏఐసిసి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ గేరా హనుక్ గారు మాట్లాడుతూ, ఏఐసిసి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తవడం చాలా గర్వకారణమన్నారు. క్రిస్టియన్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఇంకా చేస్తూనే ఉంటామని, ఏఐసిసి పాస్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఏఐసిసి రాష్ట్రంలో విస్తరించి ఉందని, తమిళనాడు గుజరాత్ తదితర ప్రాంతాల్లో ఈ ఏఐసిసి విస్తరించి ఉండడం చాలా గర్వకారణమని అన్నారు. స్టేట్ సెక్రటరీ రెవరెండ్ డి శాంబ్యుల్ కృపాకర్ రావు మాట్లాడుతూ, ఈ ఏఐసిసి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి కావడం చాలా సంతోషమని, ఈ ఏఐసి ద్వారా పాస్టర్ల మీద ఎటువంటి దాడులు జరగకుండా చూసుకోవడానికి ఏఐసిసి ఎంతగానో ఉపయోగపడిందని, ఈ ఏఐసిసి వల్ల ఎంతో మంది పాస్టర్లు రక్షించబడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300కు పైగా పాస్టర్లు పాల్గొని ఏఐసిసి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కెల్విన్, హానరబుల్ ప్రెసిడెంట్ రెవరెండ్ డివి కృపాకర్ రావు, లివింగ్ ఇవాంజికల్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ 2 రెవరెండ్ కె జోసెఫ్, తదితర వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అలాగే మన జిల్లాలో అన్నింటిలో కూడా ఎన్నో విషయాలు లెక్కకు చెప్పుకుంటూ పోతే చాలా 100 విషయాలు ఉన్నాయి. వాటి విషయమే పోరాడి క్రైస్తవులుగా గెలిచిన విధానం ఏసీసీ జరిగింది. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఇది స్వచ్ఛందముగా కేవలము దేవుని పరిచర్య, ప్రొటెక్ట్ అండ్ సర్వ్, కాపాడు పరిచర్య చేయి, దేవుని బిడ్డల్ని కాపాడటము, దేవుని సంఘాన్ని కాపాడటము, దేవుని పరిచర్య చేయటము. ఊరు కాపాడకుండా అడ్డుపడకపోవడం కాదు, పరిచర్య చేయాలి, ఆత్మలు గెలవాలి. ఈ 2 విధానాలతోటి ఈ ఏఐసిసి ముందుకు వెళ్ళడం జరిగింది. నేను ఈ సమయాన్ని అయ్యగారికి ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలని మీతో పంచుకోవడం జరుగుతుంది. నేను ముందర అయ్యగారికి సమయం మీకు ముందర డిస్ట్రిక్ట్ బాడీని ఫార్మేషన్ చేయడం జరిగింది, అంటే ప్రకాశం జిల్లా బాడీని ఫార్మేట్ చేయడం జరిగింది. పరిశుల్లో ఉన్న అనుభవాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇచ్చిన పిలుపు మేరకు, దేవుడు హృదయంలో పెంచిన ప్రారంభ మేరకు ఒక ఏఐసిసి పరిచయం ప్రారంభించారు. నాకు అయ్యారితో ఉన్న కొంచెం సంబంధంతోనే ఆ హృదయంలో ఈ యొక్క
పరిచర్యలో ఏసీసి విషయంలో లేదా క్రైస్తవులకు సపోర్ట్గా నిలిచే విషయంలో ఎంత భారం ఉందో నేను 2-3 సందర్భాల్లో అయ్యగారితో మాట్లాడినప్పుడు నేనే వద్దు అనుకున్న మెట్లో వెళ్ళినోడిని ఆయన భారము చూసి ఆయన ఇలా అనుకుంటుంటే నేనెందుకు వద్దనుకోవాలి అని నా నిర్ణయం మార్చుకొని వచ్చిన సందర్భాలు 2-3 ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సమస్త పెట్టేమో పోరాటంలో వారు చేసింది నేను తీసుకున్న ఆ యొక్క హిస్టరీలో మరి ఈ యొక్క సమస్య విషయం పోరాటానికి దేవుడు ఇది యొక్క అవకాశం మనకు కూడా ఇచ్చాడు. అదే రీతిగా ప్రభుత్వాన్ని మనం ఎలాగా రాబట్టాలి, ప్రభుత్వంలో ఎలా ఉండాలి అనేది కూడా అన్నీ కూడా చేయడానికి మనం సహకరించాడు. కాబట్టి విషయాన్ని ఇలా కమలాకర్ గారు చెప్పారు, డెఫిసిట్లో ఉన్నామని. అది మనుషులు డెఫిసిట్లో ఉన్నామో, దేవుడి దగ్గర క్రెడిట్ అంటే ఆయన దగ్గర లాభంలో ఉన్నాం. హల్లుంచదాం, హల్లుయా. ఏసీసీ దేవుడి దృష్టిలో లాభంలో ఉంది, ఆశ్రయించబడిన మెట్లో ఉందని గట్టిగా ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలను. ఎందుకంటే పరిచర్య విధానంలో కూడా కాబట్టి విషయాన్ని మనసులో పెట్టుకుందాం అని. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడడానికి సమయం లేదు, తర్వాత విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఏసీసీలో మీరు ఉన్నారు కాబట్టి ఏసీసీ సభ్యులు కూడా మీతో జరుగుతారు, గడుస్తారు, దాన్ని బట్టి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి నియోజకవర్గం చెప్పండి, నియోజకవర్గం కాకపోతే జిల్లాను తెలియపరచండి. జిల్లా చేతిలో చేపట్టే స్టేట్ లో చెప్తారు, స్టేట్ చదువుకోకపోతే నేషనల్ చేస్తారు. ఎంత దాకా వెళ్ళక్కర్లా, దేవుని కృప ఉంటే ప్రకాశం జిల్లాలో మనల్ని దాటి పోవాలిగిన సమస్య పోయిందా పోయిందా పోదు పోలేదు కూడా. కాబట్టి ఆ యొక్క మెట్టు మన దగ్గర ఉంది కాబట్టి జిల్లాలో మనం సాధించగలము. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏసీసీ భారతదేశంలో ఏ క్రైస్తవ సంస్థ నిద్ర వస్తుందా కొంతమంది, ఏ క్రైస్తవ సంస్థ భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందినది కాదు, కేవలం మన ఏసీసీ మాత్రమే. దానికి ఆధారం ఇదే, సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే పేరుతో బీజేపీ గవర్నమెంట్ లో ఉండగా ఒక క్రైస్తవ సంస్థ అయినటువంటి ఏఐసిసిని అప్రూవల్ చేసింది, సాంక్షన్ చేసింది. ఒకటి నా ఫోటో, ఇది స్టాంప్ 5 రూపాయల స్టాంప్. నేను పర్మిషన్ ఇస్తే ఏఐసిసి లెటర్ అంటే మీద ఒక లెటర్ ఇస్తే ఎంత ఖరీదు కలిగిన స్టాంపులైనా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అదే 5 రూపాయలు అనుకోండి, క్రైస్తవ సంస్థల మ్యాగజైన్స్ ఉంటాయి. తర్వాత ఎక్కువ వెయిట్ ఉందనుకోండి 4-5 స్టాంపులు అర్పించుకోవచ్చు. అందుకోసమని ఫస్ట్ 5 రూపాయలు కూడుకున్నటువంటిది స్టాంపు, ఫోటో అండ్ ఏఐసిసి లోగో లోగో. ఆ ఫోటో అండ్ ఏఐసిసి లోగోతో 2 కలిపి ఒక స్టాంపు వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు అని అంటే ఈ స్టాంపు మదర్ థెరిస్సాకి ఇచ్చారు. మదర్ థెరిస్సా చనిపోయినాక ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కనుక క్రైస్తవుల్లో మొట్టమొదటి వ్యక్తి బ్రతుకున్న నాకు ఇచ్చారు గవర్నమెంట్. ఇక్కడిది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కోడ్ నెంబర్. ఇది బ్రతికున్న వాళ్ళు 3, నేను కాకుండా 1 ఇద్దరు. వాళ్ళు ఏ దేశం వాళ్ళో తెలియదు, ఒకసారి ఏ రాష్ట్రం వాళ్ళో తెలియదు, ఏ భాష వచ్చిన వాళ్ళో తెలియదు. సో కనుక ఏంటంటే తెలుగు ఒక వ్యక్తికి అది కాల సంతోషం సామ్యుల్ కృపాకర్ గారు అందు వాళ్ళ డిస్ట్రిక్ట్ టీమ్ అండ్ మండల టీమ్స్ అందరూ కూడా కలిపి ఇంతమంది దైవజనులు సమావేశపరిచారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కానీ
లాస్ట్ డేస్ లో భారతదేశం, ఎందుకంటే నేను చాలా రాష్ట్రాలు దేవుని కృపను బట్టి 13-14 రాష్ట్రాల్లో ఏఐసిసి స్థాపించబడింది. ఢిల్లీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఏఐసిసి స్థాపించడం జరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి ప్రాంతాలు. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు అప్పుడే అవ్వట్లేదు పోటీ. చెప్తా ముందు ప్రెసిడెంట్ గారిని ఒకసారి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఈరోజు మా సంఘానికి కొత్త కళ వచ్చింది. ఎప్పుడు సభ్యులతో మాట్లాడుతుంటా, ఈరోజు ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు, అంతా కూడా పాస్టర్స్. ఈ సంఘాన్ని కూడా స్థాపించి 3 సంవత్సరాలు అయింది. మన సాంగల్ కుప్పకర్ గారు తూర్పు గత 2 వారాలుగా మాట్లాడుతున్నాం. ఏఐసిసి గురించి ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తున్నారు. పెట్టుకున్నప్పుడు నిజంగా చాలా బాధ్యత మన మీద ఉన్నది. ఈ కడవ దినాల్లో దానికి ఒక బాధ్యత నెరవేర్చాలి. మన జిల్లాలో నా సేవకులతో కలిసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయబడి మనల్ని మనం కాపాడుకుంటూ మన సేవ చేయాలి. ఈ వాక్యం పెట్టినప్పుడు నాకు నేమే మీ పక్కన చేతులు పెట్టుకోండి, అందరూ చేతులు పైకెత్తండి. మీ చేతులు బలంగా బలమైన విధానంలో ప్రార్థన. ఇప్పుడు వాడలాగున్నా మేమందరం ఐక్యంగా ఒకే వేదిక మీద ఈ యొక్క దేశమున ప్రభా మేమో మౌనం పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి శక్తిని ఇచ్చాడు కదా, మనందరినీ అనుకున్నాడు కదా. మరి మన మౌనం అయ్యా నీ కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, నీ కృపను బట్టి నీకు స్తోత్రం, నీ ప్రభా నీకే స్తోత్రం. గొప్ప దేవ నాయన మాకిచ్చిన నాయకుని బట్టి నీకు స్తోత్రం. ఈ రాష్ట్రమును, మా మండలమును, మా జిల్లాను, మా దేశం మీకు సంపాదిస్తామయ్యా. మీరే మీ కృప దయచే అందరూ ప్రార్థన చేద్దాం. మా పరమతండ్రి నీ బలమైన గొప్ప నామము ఎక్కడెక్కడ తిరుగుతున్నామా, ఎక్కడెక్కడ తిరుగుతున్నామా తెలియదు. అలాంటి మామను మీరు ఒకే వాక్యం ఇచ్చి బలపరిచి నడిపిస్తున్న మామనోతర ఈ సమయాన్ని బట్టి, ఈ సేవకుని బట్టి, ఈ యూనిటీని బట్టి మీకు కొందనాలు చూపిస్తున్నాము. మీరు కోరుకుంటున్న విధానం మీదే ఏక విధంగా ఉండి మిమ్మల్ని ఘనపరుతూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి సేవకుడు కూడా సిగ్గుపరిచి మీకు మహిమించినటువంటి సమయం కృపాకర్ గారు కెల్విన్ గారు వారి టీమని బలనామలో ప్రార్థించి పెట్టుకొని తండ్రి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి.